చేయాలంటే ఫస్ట్ మనం ఫ్రైడే ఆనియన్స్ చేసుకోవాలి. ఫ్రైడే ఆనియన్స్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక ముక్కుడు పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇలా ఆనియన్స్ తీసి దాంట్లో వేసుకోవాలి. స్టవ్ అనేది పెద్దగా పెట్టుకోవాలి. పెట్టుకుని దాన్ని ఒక 2 మినిట్స్ వదిలేయాలి. తర్వాత ఆనియన్స్ని ఇలా ఒకసారి కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా వదిలేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టే మనం తీసేసుకోవాలి, లేదంటే కంప్లీట్ బ్లాక్ అయిపోతాయి. తీసేటప్పుడు వైట్గా ఉన్నాయి కదా, బట్ దాని మీద ఆయిల్ ఉండడం వల్ల మీరు తీసి సైడ్ పెట్టాక ఆటోమేటిక్గా అది బ్రౌన్ అయిపోతుంది. మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ ఆనియన్స్, సాజీరా, యాలక్, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, పువ్వు, బగారాకు, కసూరి మెంతి, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కావలసినంత ఆయిల్, నిమ్మరసం, పెరుగు, నెయ్యి, కొత్తిమీర, పుదీనా, 1 నిమ్మకాయ, 4 పచ్చిమిర్చి. ముందుగా మనం మటన్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న మటన్లో ఫస్ట్ సాజీర వేయాలి, 4 యాలకులు, తర్వాత 4 లవంగాలు, 2 చెక్క, తర్వాత 1 జాపత్రి కలిసేయాలి, 2 బగారాకు, తర్వాత కసూరి మెంతి కొంచెం, తర్వాత మిరియాలు 5, తర్వాత బ్రౌన్ ఆనియన్స్ సగం వేసుకోవాలి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు స్పూన్, తర్వాత కారం, మీకు తగినంత వేసుకోండి, మేమైతే 2 స్పూన్స్ వేసుకుంటాం. తర్వాత పసుపు 1 టేబుల్ స్పూన్, తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్, తర్వాత సగం కొత్తిమీర, సగం పుదీనా, నాలుగు పచ్చిమిర్చి
కొద్దిపడే ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 5 to 10 minutes అలా కలిపాక నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి ఆయిల్ వేసుకోవాలి. మనం ఫస్ట్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, సేమ్ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ పోసి కలుపుకోవాలి. కలిపాక మళ్ళీ మనం పెరిగేసుకోవాలి. పెరిగేసుకొని మరోసారి కలిపి ఒక 2 అవర్స్ పక్కకు పెట్టేసారి. ఒకవేళ మీకు కలర్ ఫుల్ రెడ్ కావాలంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ లేదంటే ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మేము ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి ఫుడ్ కలర్ అండ్ కాశ్మీర్ చిల్లీ వాడట్లేదు, సో అందుకనే కలర్ ఇలా ఉంది. ఇప్పుడు ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఈ 2 అవర్స్ లోపు మనం బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి రైస్ ప్రిపరేషన్ కోసం. మటన్ బిర్యానీ కాబట్టి మనం ఫస్ట్ మటన్ అనేది 2 అవర్స్ తర్వాత మ్యారినేట్ అయిపోయాక కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం దమ్ చేస్తాము. దానికోసం మనం ఒక కుక్కర్ తీసుకున్నాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఫస్ట్ మనం కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకాక ఆయిల్ వేడాక మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకోవాలి. వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టాలి. ఆ తర్వాత మనం కుక్కర్ నుంచి దమ్ చేసే గిన్నెలోకి మార్చుకుంటాము. వేడాక మనం మటన్ అనేది వేసుకోవాలి. కొంచెం మటన్ ఫ్రై అయ్యాక మనం ఒక గ్లాస్ వాటర్ పోసి లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. అలా 5 to 10 minutes ఉడికాక మీకు ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. పైకి తేలినప్పుడు ఒకసారి కలిపేసి ఒకసారి మీరు ఇలా కలిపేసి సరిపడా వాటర్ పోసేసి కుక్కర్ క్యాప్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత ఎగ్జాక్ట్గా 3 విజిల్స్ తర్వాత మీరు బంద్ చేయాల్సి వస్తుంది. సో నేను ఇంత వాటర్ పోసేస్తున్నాను. పోసేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత అనేది పెట్టేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మన మటన్ ఉడికేలోపు మనం రైస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని పెట్టాము. బౌల్ పెడాక ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి.
పసుపు కొంచెం ఆయిల్, సాజీర వేసుకోవాలి. తర్వాత లవంగాలు 2, యాలకులు 4, చెక్క, పువ్వు, బగారాకు, తర్వాత 4 మిరపకాయలు వేసుకొని కలుపుకోండి. తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి. ఫ్లేవర్ కోసం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని బాయిల్ అయ్యే వరకు చేయండి. బాయిల్ అయ్యాక మనం రైస్ అనేది వేసుకుంటాము. ఎప్పుడైతే తాడి విజులు వచ్చిందో అప్పుడు మీరు బంద్ చేసుకోవచ్చు. హీట్ ఎక్కువ ఇలా మసులుతున్నప్పుడు మనం బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాక 20% కుక్ అయ్యాక మనము ఈ బిర్యానీ బౌల్లోకి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ రైస్ అనేది 70% అయిందండి. 70% అయ్యాక మనము స్టైనర్లోకి తీసుకోవాలి. బిర్యానీ హండి పెట్టుకొని మనము నెయ్యి అనేది వేసుకుంటున్నాము. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని హండి మొత్తం అప్లై చేసుకోండి. మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, బట్ మేము నెయ్యి వేసుకుంటున్నాము. కుక్కర్లో ఉడికించిన మటన్ని మనము ఈ హండిలోకి ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెయ్యి వేడి అయ్యాక మటన్ వేసుకున్నాక మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో
ఈ వాటర్ అనేది మీకు ఎక్కువ ఉంది, గ్రేవీ ఎక్కువ ఉంది అనుకుంటే కొంతసేపు హై ఫ్లేమ్ మీద పెట్టాలి. వాటర్ ఎనిగాక మీరు రైస్ వేయచ్చు. లేదంటే మీరు గ్రేవీ ఎక్కువ కావాలంటే మీరు ఇలాగే పెట్టుకొని రైస్ దీని మీద రైస్ వేయండి. రైస్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీళ్ళకి. వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. కొత్తిమీర పుదీనా గార్నిష్ చేసుకున్నాక బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో లేయర్ రైస్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక మిగతా బ్రౌన్ ఆనియన్స్ ను కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి పైన వేసుకోవాలి. మీకు బిర్యానీలో కలర్ కావాలంటే సాఫ్రాన్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మేము ఇంట్లో చేస్తున్నాం కాబట్టి కలర్ అవసరం లేదని స్కిప్ చేశాను. సో నెయ్యి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి లిడ్ అనేది టైట్గా క్లోజ్ చేయండి. మీకు వాటర్ ఇట్లా ఇంకొంచెం పడుతుంది, రైస్ ఇంకా 40-50% ఉడికింది అన్నప్పుడు 2-3 స్మాల్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మాకు ఆల్రెడీ కొంచెం మటన్లో వాటర్ ఉంది కాబట్టి మేమేమో యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. సో మీకు మటన్ ఇంకా ఉడకలేదు అన్నప్పుడు మీరు మైదా పెట్టి టైట్గా క్లోజ్ చేసుకోవాలి. మేమైతే మైదా ఏం పెట్టలేదు. సో నార్మల్గా లిడ్ క్లోజ్ చేసి పైన హెవీ వెయిట్ పెట్టాలి. హెవీ వెయిట్ పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మీరు హైలో ఒక 5 మినిట్స్, మీడియంలో ఒక 5 మినిట్స్, లోలో ఒక 5 మినిట్స్ పెట్టుకొని ఓవరాల్గా 20 మినిట్స్లో మీ దమ్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. సో ఫస్ట్ 5 మినిట్స్ నేను ఫ్లేమ్ అనేది హైలో పెట్టాను. ఆఫ్టర్ 5 మినిట్స్ మనం ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. పెట్టండి. థర్డ్ 15th మినిట్ మీరు చిన్నగా పెట్టుకోండి. చిన్నగా పెట్టుకున్నాక 10 మినిట్స్ తర్వాత బంద్ చేసేయండి. సో ఓవరాల్గా దమ్ చేసుకోవడానికి మనకు 20 మినిట్స్ సరిపోతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ కుక్కర్లో వేసుకోలేదంటే 10 మినిట్స్ హై ఫ్లేమ్, 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ అండ్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో చేసుకోవాలి. నేను ఆల్రెడీ కుక్కర్లో దమ్ చేశాను కాబట్టి నేను 20 మినిట్స్ దమ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. సో లో ఫ్లేమ్లో ఉన్నదాన్ని మనం ఒక 1 మినిట్ ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని బంద్ చేసుకోవాలి. ఇప్పుడు మన దమ్ చేసులు కూడా అయిపోయింది. బట్ ఇమీడియట్గా లిడ్ అనేది ఓపెన్ చేయకండి. మూత అనేది ఒక 10-15 మినిట్స్ పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఓపెన్ చేస్తే మీకు అరోమా అనేది బాగుంటుంది. సో 1 మినిట్ అయిపోయాక నేను బంద్ చేస్తున్నా. సో ఒక 5-10 మినిట్స్ పక్కకొదిలేయండి. ఆ తర్వాత తీసి చూద్దాం బిర్యానీ ఎలా అయిందో. 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చాక మనం లిడ్ అనేది ఓపెన్ చేస్తున్నాం.
అయితే సూపర్గా ఉంది. బిర్యానీ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను. బిర్యానీ ఎప్పుడు కానీ వన్ సైడ్ నుంచి తీసుకోవాలి. రైస్ అనేది ఫస్ట్ పైన ఇట్లా వేసేసి చూద్దాం. చూసారా బిర్యానీ అనేది అంత సాఫ్ట్గా వచ్చిందా. పీసెస్ కూడా చాలా టెండర్గా కుక్ అయ్యాయి. మటన్ బిర్యానీ రెడీ. సో తినే టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మటన్ బిర్యానీ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. స్పైసీగా జ్యూసీగా చాలా బాగుంది. మటన్ కూడా చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మొత్తం విడిపోతుంది పీస్ అనేది. మటన్ బిర్యానీతో పాటు పెప్సీ ఉంటే ఆ మజానే వేరు. మీరు కూడా ఈ బిర్యానీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పిక్ తీసి పంపించండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అలాగే మరిన్ని వీడియోలు చెప్పే వ్లాగ్స్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.